థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో పిఎంసీ స్టూడియో ఏలూరులో. చెప్పండి కొడదాం గట్టిగా. సూర్యనారాయణ గారి ఆయన ఎనర్జీ, ఆయనతో నాకు ధ్యాన జగత్ మ్యాగజైన్ నుంచి పరిచయం. 2007 సంవత్సరం నుంచి ఆయనతో ఎంతో లాంగ్ జర్నీ మా ఇద్దరిది. అప్పట్లో నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, అంటే నా వయసు తక్కువ. అందరూ డబ్బులు పంపించేటప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టేవారు నన్ను. ఆ డబ్బులు సరిగ్గా వచ్చేటివి కాదు టైంకి. ఒక్క ఏలూరులో ఉండేటువంటి సూర్యనారాయణ గారు మాత్రమే నేను చెప్పిన టైం కంటే ముందే పంపించేవారు ఆయన డబ్బులు. అప్పుడు ఇప్పుడు ధ్యానజగత్గా పిలుచుకునేటువంటి మ్యాగజైన్, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్. ఆ 2 సంవత్సరాలలో ఆయనతో ఉన్నటువంటి ఆ బంధం, ఇది 2023లో అది పెనవేసుకొని పోయింది. అది నిజంగా పిఎంసీ స్టూడియో 1000 స్క్వేర్ ఫీట్లో రావడం అనేది చిన్న విషయం కాదు, అది వీరికే చెల్లింది. ఆయన మాటల్లో విందాం. ఆనంద్ గారు చెప్పినట్టు కాదు, నాకు చెందింది కాదు, పత్రి గారు మనందరికీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇది వెస్ట్ గోదావరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరికీ ఇచ్చిన గిఫ్ట్. ఇది 2 జిల్లాలు కాదు, మన 2 జిల్లాలు అయిందని అనుకుంటున్నాం, కానీ పత్రి గారు ఒకటే అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు ఒకటే, భీమవరం జిల్లా, ఏలూరు జిల్లా అనేది ఎప్పుడూ లేదు, 2 ఒకటే జిల్లా కింద మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నది అని చెప్పని పత్రి సార్ అన్నారు. దాంట్లో బాగానే ప్రతి మాస్టరు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలో మేము యొక్క అనుభవాలను అందరినీ ఇచ్చి మనం ఈ ఛానల్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇదేదో నేను ఇచ్చానని చెప్పిన మరొకసారి మీరు అందరూ అనొద్దు, ఇది పత్రి గారు మనకి ఇచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. దట్ ఈస్ సూర్యనారాయణ గారు, గట్టిగా చెప్పాలి కొడతాం సూర్యనారాయణ గారికి. ఈ యాత్ర ప్రారంభమైంది, దాని యజ్ఞ ఫలం విజయవాడలో రామిరెడ్డి గారు చెప్పారు. అయ్యా, పత్రి సారు ఉన్నప్పుడు 15 సార్లు చెప్పారు మానస సరోవర ధ్యానాశ్రమంలో పిఎంసీ స్టూడియో కావాలని. అనేక కారణాలు అప్పుడు చేయలేకపోయాం, నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నిన్న అనౌన్స్ చేశారు. నిన్న మానస సరోవర ధ్యానాశ్రమంలో ఒక పిఎంసీ స్టూడియో వచ్చేసింది, గట్టిగా చెప్పాలి కొడదాం. ఈరోజు ఏలూరు జిల్లాలో ఒక పిఎంసీ స్టూడియో వచ్చేసింది. పత్రి సార్ శక్తి మామూలుగా పనిచేయట్లా, ఆయన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆయన 15 సార్లు చెప్తే ఆయన ఉన్నప్పుడు కాని పని, అప్రయత్నంగా స్టూడియోలో వచ్చేస్తున్నాయి. పత్రి సార్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు, మేము వచ్చాము, కానీ స్టూడియో మేనిఫెస్ట్ ఇప్పుడవుతోంది. అంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన వర్క్ను ఆయన అంత అద్భుతంగా చేసుకోబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం పత్రి సార్కి. మాస్టర్స్, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ భూమండలం మీద ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది గురువులు దేహత్యాగం చేశారు. బుద్ధుడు వచ్చాడు, బుద్ధుడు వెళ్ళిపోయాడు. బుద్ధుడి యొక్క జ్ఞానం మాత్రం పుస్తకాలలో అద్భుతంగా ఉంది. ఓకే, రజనీష్ వచ్చాడు, వెళ్ళిపోయాడు, క్యాసెట్స్ రూపంలో, పుస్తకాల రూపంలో ఉంది. రాంపా వచ్చారు, వెళ్ళిపోయారు, వారందరి జ్ఞానం పుస్తకాల రూపంలోనో క్యాసెట్స్ రూపంలోనో ఉంది. ఏదయ్యా విలువైనది అంటే జ్ఞానం మాత్రమే. ఈ జ్ఞానం అన్నది ఇక్కడ పనికొస్తుంది, మన మరణానంతరం కూడా పనికొస్తుంది, కానీ ఇది తెలిసి కూడా మనం చేయలేం. విచిత్రమైన విషయం ఏంటంటే, అందుకే ఈ మాయ యొక్క గొప్పతనం అంత గొప్పగా ఉంటుంది. ఈ శరీరం మనం వదలాల్సిందే, ఈ బట్టను వదిలినట్లు తెలుసు, కానీ ఏదైతే టెంపరరీనో దానికోసమే మనం ప్రాకులాడుతూ ఉంటాం, ఎందుకంటే మాయ యొక్క గొప్పతనం అంత గొప్పగా ఉంటుంది. ఏదైతే అసత్యమో మనకు తెలుసు, కానీ
మన జర్నీ అసత్యం వైపే ఉంటుంది ఎందుకంటే దాని యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది మరి ధ్యానం చేస్తే తప్ప వీటన్నిటి నుంచి బయటికి రాలేం మనం ఈ మాయ నుంచి మనం బయటికి రాలేం అందుకే పత్రిజీ ధ్యానానికి అంత పెద్ద పీట వేశారు మాస్టర్స్ ఇందాక మీ పేరు ఏం పేరండి గోవర్ధన్ రావు గారు ఈయన అనుభవం చెప్తుంటే ఒక మనిషిని కదిలించేశాడు ఈయన అంటే ఇప్పుడు పిఎంసీ లేదనుకుందాం ఈయన అనుభవం ప్రపంచానికి ఎలా తెలుస్తుంది ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటారు ఇప్పుడు మేము ఏలూరు వచ్చాము అందరూ మాట్లాడారు కాబట్టి ఆ విషయం అందరికి తెలిసింది ఏలూరులో మీరేనా ఉన్నది ఈ పశ్చిమ గోదావరి జిల్లా అంతా మీరేనా ఉన్నది ఎంతమంది మాస్టర్స్ ఉంటారు అప్రాక్సిమేట్గా 5-6 వేల మంది ఉంటారు సంవత్సరానికి 365 రోజులు మాత్రమే అంటే కనీసం ఒక 15లు చెప్తే గానీ వీళ్ళందరి అనుభవాలు రావు మనకు మరి జిల్లాకు ఒక స్టూడియో లేకపోతే ఎలా అవునా కదా మనం ఉన్నా లేకపోయినా మన అనుభవం భవిష్యత్తు తరాలకు ఉండాలి అదే ఆయన సంకల్పం పత్రిజీ సంకల్పం అదే కాబట్టి ఈ ఛానల్ పెట్టడానికి ఏకైక కారణం ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం కోసం మాత్రమే మిగతావన్నీ తర్వాత మీరు బుద్ధి పుట్టిన ప్రోగ్రామ్స్ చెప్పండి అది ఏ కార్యక్రమమైనా కావచ్చు వారు ఏ గురువులైనా కావచ్చు ఈ ఛానల్ పెట్టడానికి ఏకైక కారణం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఈ ప్రపంచానికి అందించడం పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం ఒక బైబిల్తో సమానం ఒక ఖురాన్తో సమానం అని చెప్పేవారు పత్రిజీ ఎప్పుడు ఆయన అంత పెద్దపీట వేశారు సో కాబట్టి ఇది మనందరి బాధ్యత మనం ఏమి చేయగలిగితే ఎంత చేయగలిగితే అంత చేయగలిగితే చాలు మనం చేయగలిగి ఉండి అది చేయలేకపోతే నష్టం మనకే కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం ఏదైతే పర్మనెంట్ దానికోసం మనం ప్రాకులాడదాం ఏదైతే పర్మనెంట్ దానికోసం శ్రమ చేద్దాం ఏదైతే పర్మనెంట్ దానికోసం ప్రతిరోజు మనం ఎంతో కొంత సాధన చేద్దాం ధ్యానం అన్నది ఎంతో గొప్పదని అందరూ చెప్తారు అందరికీ తెలుసు కానీ మనం చెయ్యం ఎందుకు మాయ యొక్క శక్తి అంత ప్రబలంగా ఉంటుంది కాబట్టి మన జన్మ జన్మల నుంచి పోగు చేసుకుంటున్నటువంటి శక్తి అంత ఒకవైపు ఉంటుంది మనం ప్రస్తుతం చేయాల్సినటువంటి కర్మ ఒకవైపు ఉంటుంది మనం దేనికి శక్తిని ఇస్తే అదే నెగ్గుతుంది పత్రి సార్ ఎప్పుడు కూడా ఆయనకి ఎంత అస్వస్థతగా ఉన్నా లోపల ఎంత టైర్డ్గా ఉన్నా ప్రతి మనిషికి ధ్యానం చెప్పాలి 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 ఆయన చివరి క్షణం వరకు కూడా చెప్పాలి 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 అని చెప్పారు అంతే తిరిగారు ఆయన శక్తి మేరకు పనిచేశారు ఆయన చేసినటువంటి శ్రమలో మనం ఈ జన్మకు ఒక 1% చేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ దయచేసి మనందరం పిఎంసీ కోసం మనం మన శ్రమం చేద్దాం పిఎంసీ కోసం మనందరం పాటుపడదాం పిఎంసీ కోసం మన శక్తినిద్దాం మన ధ్యాసను పిఎంసీ మీద పెడదాం మనమందరం చేయాల్సింది ఒకటే వర్క్ మొట్టమొదట ఫస్ట్ మన అనుభవాన్ని పిఎంసీలో చెప్పడం అది మన కాంట్రిబ్యూషన్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ నా దగ్గర ఉన్నాయి డబ్బులు నేను ఇదంతా ఇవ్వగలిగితే అంత ఇస్తాను నా దగ్గర లేవు అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగి పిఎంసీకి ఇస్తాను ఇంతే మనం చేయాల్సింది ఈ యొక్క వర్క్ పిఎంసీని ఎంతో బలోపేతం చేస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుగు ఛానల్ మాత్రమే నడుపుతున్నాం మనం ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో పిఎంసీ రావాలని చెప్పారు పత్రిజీ ఈ విషయం చెప్తున్నప్పుడు చాలామందికి
నవ్వు రావచ్చు. ఎందుకంటే కొన్ని వందల భాషలు ఉన్నాయి భూమి మీద. అన్ని భాషల్లో టీవీ రావాలి అంటే ఎన్ని కోట్లతో కూడుకొని ఉంటుంది ఇది. కానీ మనం ఛానల్ పెట్టినప్పుడు రూపాయి లేదు మన దగ్గర. ఫేస్బుక్ లాగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. ఇది ఉంటుందో ఉండదో అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు మనం శాటిలైట్ ఛానల్ని 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిపాం. చిల్లి గవ్వ లేదు చేతిలో, అంతా అలా క్రియేట్ చేశారు పత్రి సార్. అలాగే ఈరోజు చెప్పినప్పుడు కూడా అందరికీ నవ్వే వస్తుంది. కానీ వచ్చే 10 ఏళ్లలో ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో పిఎంస్ వచ్చి తీరుతుంది. దానికోసం మనందరం శ్రమ చేయాలి. దానికోసం మనందరం ఆ దిశగా మన ధ్యాసనుంచాలి, మన శక్తినివ్వాలి. ఏం చేయగలిగితే అది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టాము ఏలూరులో అద్భుతమైనటువంటి పిఎంసీ స్టూడియో. ఈ స్టూడియోలో అందరూ వచ్చి దయచేసి అనుభవాలు చెప్పాలి. పిఎంసీ కోసం ది పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్స్గా మనందరం నిలబడదాం. మనము చేతనైనంత వరకు మనం చేద్దాం. ముఖ్యంగా ఎర్నేని ప్రసాద్ గారు పిఎంసీకి మొట్టమొదటి నుంచి ఎంత సపోర్ట్ చేస్తున్నారో చెప్పనలవి కాదు. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం ఎర్నేని ప్రసాద్ సార్కి. మరి పశ్చిమ గోదావరి జిల్లాకు అధ్యక్షత వహిస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అంత సమర్థవంతంగా నడుపుతూ ఆ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తూ ఈయన క్లాసులు చెప్తే మనుషులకు రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఇంత వయసులో కూడా ఆయన వెళ్ళి వన్డే వర్క్షాప్స్ చేస్తూ మరి ఆ బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఆ బాధ్యత తీసుకున్నటువంటి మాస్టర్కు గట్టిగా చెప్పట్లు కొడదాం. పిఎంసీ అన్నది మనందరిది. పిఎంసీలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దయచేసి మాకు సంప్రదించండి, దయచేసి డైరెక్ట్గా మాట్లాడండి. పిఎంసీ గురించి మనం పాజిటివిటీ మనం స్ప్రెడ్ చేయాలి. పిఎంసీ గురించి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళకు మనం తెలియజేయాలి. ముఖ్యంగా పిఎంసీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం అందరికీ ప్రతి ఒక్కళ్ళకు చెప్పాలి. తద్వారా అందరికీ ఈజీగా యాక్సెసబుల్ అవుతుంది. ఇది మనం ఈ ఎరుకను మనం అందరిలో పెంపొందించాలి. ప్రతిరోజు 1 గంట సేపు పిఎంసీ కోసం మనం టైం కేటాయిద్దాం. మనం టైం కేటాయిస్తే చాలు, ఈ భూమి మీద మిరాకిల్స్ జరుగుతాయి. ప్రతీది ఈ బ్రెయిన్లో నుంచి వచ్చే ఆలోచన నుంచే, మన మనసులో నుంచి వచ్చే ఆలోచనలో నుంచే ఈ ప్రపంచం అంతా. ఇక్కడ ఎంతో పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ అంతా క్లియర్ అయిపోవాలంటే మనందరం పిఎంసీ మీద దృష్టి పెట్టాల్సిందే, ఆ యజ్ఞం చేయాల్సిందే. ఈ యజ్ఞాన్ని మనం విజయవంతం చేద్దాం. ప్రతిరోజు 1 గంట సేపు పిఎంసీ కోసం సమయాన్ని కేటాయిస్తే చాలు, ఆ యజ్ఞం కంప్లీట్ అయిపోతుంది. అదే పెద్ద ధ్యాన ప్రచారం. ఒకప్పుడు ధ్యాన ప్రచారం రాదమ్మ, ఈ ఊరికి ఆ ఊరికి ఈ బస్సు పట్టుకొని ఆ ఆటో పట్టుకొని అక్కడికి వెళ్ళి అడ్రస్ దొరక్క ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ. నువ్వు ఇప్పుడు ఏ ఇంటికి తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టినాం మనం. టీవీ బాంబు ఉంది కదా, మామూలుగా అదేదో సినిమాలో టీవీ బాంబు పెడితే ఇల్లంతా చనిపోతారు. మందేంటి టీవీ, మన టీవీ చూస్తే ఆ ఇల్లంతా స్వర్గం అయిపోతుంది. మనం ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లోనే పోయి కూర్చున్నాం, వాళ్ళు టీవీ ఛానల్ పెడితే చాలు. ఓకే, ఇప్పుడు ఎయిర్టెల్లో మాత్రమే ఉన్నాం, డిటిహెచ్లో. వీడియోకాన్లో రావాలి, డిటిహెచ్లో రావాలి, టాటా స్కైలో రావాలి, అన్నిట్లో రావాలి. మనం అన్నిట్లో రావాలంటే మనకు ఆర్థిక వనరులు కావాలి. మనం ధ్యాస పెడితే ఆర్థిక వనరులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈరోజు నుంచి ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట సేపు పిఎంసీ కోసం మనం టైం పెడదాం, అద్భుతాలు జరుగుతాయి. సో ఈరోజు ఎంతో అద్భుతం, ఏలూరులో పిఎంసీ స్టూడియో రావడం. ఇంకోసారి గట్టిగా చెప్పట్లు కొడదాం.